Hi friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to our channel. సో ఇవాళ ఏంటంటే మనకు అంటే చాలామంది అడుగుతూ ఉంటారు డెలివరీ తర్వాత అంటే ఎన్ని రోజులు గ్యాప్లో ఉండాలి ఎప్పుడు కలవచ్చు అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఇవాళ మనం దానిపైన డిస్కస్ చేసుకోబోతున్నాం. యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెంట్ మదర్స్ అంటే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు ఏంటంటే లాట్ ఆఫ్ స్ట్రెస్లో ఉంటారు అండ్ దెన్ పెయిన్ అబ్డమెన్ ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే యూట్రస్ అంటే గర్భసంచి కూడా నార్మల్ లెవెల్కి రావాలి అంటే రోజు కాంట్రాక్షన్స్ అవుతూ 1 inch per day తగ్గుతూ ఉంటుంది. సో అలా అన్నప్పుడు వాళ్ళకు పెయిన్ అబ్డమెన్ అంటే పొట్టులో నొప్పి వస్తూ ఉంటుంది అండ్ దెన్ లాట్ ఆఫ్ స్ట్రెస్లో ఉంటారు. ఇరిటేషన్ ఒకటి, చాలామంది డిప్రెషన్లో ఉంటారు అండ్ బేబీ కేర్ అంటే బేబీ పైన ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అయ్యి ఉంటారు అండ్ వాళ్ళకు స్లీప్లెస్ నైట్స్ అంటే సరిగా నిద్ర ఉండదు. సో ఇవన్నీ కూడుకొని ఏంటంటే వాళ్ళు దెల్ బీ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్. సో బేసికలీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నార్మలైజ్ అవ్వాలి అంటే మనకి అట్లీస్ట్ 1.5 to 2 months టైం పడుతుంది. అండ్ బేసికలీ చాలామంది అడుగుతుంటారు నార్మల్ డెలివరీకి అయితే ఎంత గ్యాప్ ఉండాలి, సిజేరియన్కి అయితే ఎంత గ్యాప్ ఉండాలి అనేది. సో రెండింటికి ఇట్ ఈస్ ద సేమ్ అండి. యూజువల్గా నార్మల్ డెలివరీ అయినప్పుడు మనము ఎపిసియోటమీ అంటే కింద యోని ద్వారం దగ్గర నుంచి కట్ చేస్తారు, ఎందుకంటే బేబీ బయటికి రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి. సో మనకు అక్కడ స్టిచ్చెస్ పడ్డప్పుడు ఏంటంటే ఆ స్టిచ్చెస్ కంప్లీట్గా మానాలంటే కూడా మనకి అట్లీస్ట్ 1.5 to 2 months టైం పడుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లైక్ సిజేరియన్లో ఏంటంటే మనకు లోవర్ అబ్డమెన్లో కట్ చేసి బేబీని బయటికి తీసేది ఉంటుంది. సో ఆ స్టిచ్చెస్ కంప్లీట్గా మానాలంటే కూడా అంటే బయట సూపర్ఫిషియల్ స్కిన్ వితిన్ 1 week మానిపోతుంది, కాకపోతే లోపల మనకు లేయర్స్ స్టిచ్చెస్ వేస్తాం అవన్నీ కూడా కంప్లీట్గా నార్మల్ అవ్వాలంటే అట్లీస్ట్ 1.5 to 2 months టైం పడుతుంది. అండ్ మోర్ ఓవర్ యుట్రైన్ చేంజెస్ కూడా అంటే ఇప్పుడు 9 నెలలు మోసినప్పుడు యుట్రస్ బాగా స్ట్రెచ్ అయి ఉంటుంది, సో అది మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావాలంటే కూడా అట్లీస్ట్ 1.5 to 2 months టైం పడుతుంది. సో ఈ టైం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ప్రెషస్, ఎస్పెషలీ ఫర్ ద మదర్ యాజ్ వెల్ యాజ్ హస్బెండ్ షుడ్ బి కోఆపరేటివ్. ఎందుకోసమంటే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి ఏంటంటే సెక్రీషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. లైక్ యూజువలీ డెలివరీ అవ్వంగానే ఫస్ట్ 1 to 5 days వరకు రెడ్ కలర్ వెజనల్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అందులో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం బ్లడ్ క్లాట్స్ కానీ లేకపోతే యూట్రస్ లోపల ఉన్న లేయర్స్, మెంబ్రెయిన్స్, డెసిడియా అవన్నీ కూడా సెపరేట్ అయిపోయి బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది. దాని ఏంటంటే మనము రుబ్ర అంటాం, అంటే మొత్తం రెడ్ కలర్ సెక్రీషన్స్. నెక్స్ట్ ఏంటంటే అరౌండ్ 5 to 10 days వరకు ఏంటంటే మనకు దాని లోకియా అంటాం యూజువల్గా, లోకియా రుబ్ర ఫస్ట్ 5 days. నెక్స్ట్ అగైన్ 5 to 10 days మధ్యలో ఏంటంటే కొంచెం మెల్లోయిష్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అందులో ఏంటంటే మనకు మొత్తము లింఫోసైట్స్, లోపల కలెక్టెడ్ సెక్రీషన్స్ అవన్నీ కూడా పూల పైనవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో దాన్ని మనం లోకియా సిరోజా అంటాం. అండ్ అగైన్ ఫ్రమ్ 10 to 15 days అయినప్పుడు ఆ కలర్ అంటే ఆ సెక్రీషన్స్ కలర్ అనేది నిదానంగా మారుతూ ఉంటుంది. ఇనీషియల్గా రెడ్ ఉంటుంది, దాని తర్వాత ఎల్లోయిష్, దాని తర్వాత వాటరీ లైక్ వైట్ ట్రాన్స్పరెంట్ డిశ్చార్జ్, దాని ఏంటంటే మనము లోకియా ఆల్బా అంటాం. సో యూజువల్గా ఇవన్నీ చేంజెస్ అండ్ ఈ లోకియా ఆల్బా అనేది కూడా యూజువల్గా అరౌండ్ 3 to 4 weeks ఆఫ్టర్ డెలివరీ వరకు ఆ వెజనల్ డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి యుట్రైన్ చేంజెస్ అండ్ లోపల లేయర్స్ షెడ్ ఆఫ్ అవుతున్నా కూడా ఆ సెక్రీషన్స్ వచ్చేది అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఈ టైంలో ఏంటంటే మన గర్భసంచి ముఖద్వారం అనేది ఓపెన్ అప్ అయి ఉంటుంది. సో ఈ టైంలో కలిసినప్పుడు ఏంటంటే మళ్ళీ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ యుట్రైన్ ఇన్ఫెక్షన్స్ కానీ అలా ఉంటే సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ ద యుట్రస్ అంటాం, అంటే యుట్రస్ గర్భసంచి ఏంటంటే డెలివరీ తర్వాత ముడుచుకొని గట్టిగా క్రికెట్ బాల్ లాగా అవుతుంది. ఆ టైంలో కలిస్తే ఏంటంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గర్భసంచి అనేది నార్మల్కి అవ్వకుండా సబ్ ఇన్వల్యూషన్ అంటే ఎంత ఇన్వల్యూట్ అవ్వాల్సిన దానికంటే కూడా తక్కువగా అయ్యి దానివల్ల కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ మినిమం 6 to 8 weeks గ్యాప్ ఉంచుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ చాలామంది అడుగుతుంటారు లైక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, అంటే ఇమీడియట్గా కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అనేది. మామూలుగా అయితేనేమో యాడిక్వేట్ ఫీడింగ్ అంటే ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ లైక్ అట్లీస్ట్ 8 feeds per day ఇచ్చి మళ్ళీ టాప్అప్ ఫీడ్స్, వేరే ఫీడ్స్, ఫార్ములా ఫీడ్స్ ఇవ్వకుండా ఎక్స్క్లూజివ్గా తల్లిపాలే సరిపోతున్నాయి, మొత్తం తల్లిపాలపైనే డిపెండెన్సీ బేబీకి ఉంది అన్నప్పుడు అప్ టు 6 months వరకు కూడా మనం ఏం కాంట్రసెప్టివ్ అడ్వైస్ వాడకున్నా కానీ సెల్ఫ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల కూడా ఓవులేషన్ అవ్వదు. సో అది కూడా ఒక కాన్సెప్టివ్ మెథడ్గా మనం వాడుకోవచ్చు. కాకపోతే కొందరికి ఏంటంటే పాలి సరిపోక మళ్ళీ టాప్అప్ ఫీడ్స్ కానీ ఫార్ములా ఫీడ్స్ కానీ ఇస్తూ ఉంటారు. అట్లా టాప్అప్ ఫీడ్స్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 3 months తర్వాత ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఉన్న వాళ్ళకేమో బ్రెస్ట్ ఫీడింగ్ కూడా అదొక కాన్సెప్టివ్ ప్రికాషన్గా వాడుకోవచ్చు. అండ్ యూజువల్గా అయితే మనకు మినిమం 2 months అయితే గ్యాప్ ఉండాలి. అండ్ ఆఫ్టర్ 3 months యూజువల్గా డెలివరీ అయిన వాళ్ళను డాక్టర్ని కన్సల్ట్ అమ్మంటాం. ఎందుకోసం అని అంటే ఫస్ట్ ఏంటంటే కాంట్రసెప్టివ్ అడ్వైస్ కోసం, సెకండ్ థింగ్ ఏంటంటే మనకు అంటే సో దట్ లూప్ అట్లా ఏం నేయించుకోవాలనుకున్నా కానీ ఆఫ్టర్ 3 months ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్. అంటే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇమీడియట్గా అందకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తారు.
థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజెస్ కూడా మనం ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత స్టార్ట్ చేస్తాం, లైక్ అబ్డోమినల్ ఎక్సర్సైజెస్ కానీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అందుకనే ఆఫ్టర్ 3 మంత్స్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ కంపల్సరీ. సో ఫ్రెండ్స్, మనము అంటే ఇది అనుకోదు, అంటే డెలివరీ తర్వాత ఎక్స్క్లూజివ్గా అంటే ఫీడింగ్ ఇస్తున్నాం కదా, పీరియడ్స్ రాలేదు కదా, సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు అనేది మాత్రం అదొక ప్యూర్ మెత్. అలా కాదు, మీకు పీరియడ్స్ వచ్చినా రాకపోయినా ఆఫ్టర్ 6 to 8 weeks తర్వాత ఓవులేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు మాత్రం ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2 మంత్స్ గ్యాప్లో ఉండండి, అండ్ ఆఫ్టర్ 3 మంత్స్ కాంట్రసెప్టివ్ అడ్వైస్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో దాట్ అంటే మళ్ళీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది మనం అవాయిడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.